ఎంన్యూస్కి స్వాగతం. దేవాలయాల అభివృద్ధికి ఆలయ అర్చకుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఠాపురం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు విజయ జనార్దనాచార్యులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్చక అభినందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు పర్యవేక్షణలో గౌరవ అధ్యక్షులు దివి సీతారాం, పుష్యమకీర్తి దంపతులు సంఘం సభ్యుల చేతుల మీదుగా కాకినాడ జగన్నాథపురం విష్ణు ఆలయం అర్చకులు కోసూరి గోపాలాచార్యులు దంపతులను ఘనంగా సత్కరించి సంఘం జ్ఞాపిక సర్టిఫికెట్ అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ కాకినాడ పట్టణ సంఘం అధ్యక్షులుగా ప్రముఖ తత్వశాస్త్ర నిపుణులు వింజారపు జనార్దన్ ను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్మోహన్, వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, వీరబాబు, వెంకటేష్, వాసు తదితరులు పాల్గొన్నారు. అలాగే నిన్నటి సత్కారం కోసంగా దివి సీతారామ గారిని, అలాగే కాకినాడ అధ్యక్షులు విద్యకు జనార్దన్ గారిని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం కేంద్రంగా స్థాపింపబడిన శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సేవా సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అర్చక అభినందన కార్యక్రమం అనే కార్యక్రమం ఈరోజు ఒక రెండవ సన్మాన కార్యక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మన కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో గత 50 సంవత్సరాలు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులుగా విధులు నిర్వహించినటువంటి కోసూరి గోపాలకృష్ణాచార్యులు గారు, గోపాలాచార్యులు గారి దంపతులను ఈరోజు శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరఫున ఘన సన్మానం నిర్వహించి వారికి సంఘం తరఫున సర్టిఫికెట్ అలాగే జ్ఞాపిక స్వామివారి శేషవస్త్రాది అందించి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు దివి సీతారామ గారి దంపతులు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా కాకినాడ పట్టణ అధ్యక్షులుగా మన వింజరపు ప్రముఖ తత్వశాస్త్ర నిపుణులు వింజరపు జనార్దన్ గారిని నూతన కాకినాడ అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది. వారికి అలాగే ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ఈ ఆలయ ఈవో గారికి, అలాగే ఆలయ సిబ్బందికి, పట్టణ ప్రజలకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ సభాము పూర్వకంగా విషయం తెలిసి ఈవేళ ఇక్కడ మన విష్ణాలయంలో జగన్నాథపురం విష్ణాలయంలో సంబంధించిన 5 దశాబ్దాలుగా వారు నిరంతరంగా అక్కడ గోపాలస్వామి గుడిలో అర్చకత్వం చేసినందుకు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. అది అందరికీ ఆనందదాయకమైన విషయం. అలాగే ఈ శ్రీరామ హిందూ సమాజం ద్వారా అనుభవజ్ఞులైన ప్రముఖులైన అందరూ అర్చకులకి కూడా పరంపరగా సన్మానం చేయడంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమం నిరంతరంగా మేము అమలు చేస్తాం. అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా, సమాచారం ఇవ్వవలసిందిగా, మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.